వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెల్ల. హ్యాపీ బర్త్డే బాబు గారు. ఏపీ నీడ్స్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న మాట. నిజమే, రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకొచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి పగ్గాలు చేపట్టారు. ఇది జరిగే 5 ఏళ్లైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులనే ఆలోచన పేరుతో అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా రాజధాని కోసం 1000 ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాట పట్టారు. కోర్టులు కేసులతో 5 ఏళ్లు గడిచిపోయింది. అసలు రాజధానే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో 75% పైగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది, జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు ఇతరత్ర అభివృద్ధికి సంబంధించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి అభివృద్ధి అన్న మాటకే తావులేని విధంగా మారిపోయింది. అన్ని విషయాల్లోనూ వెనకబడి అక్షర క్రమంలో అగ్రస్థానంలో, అభివృద్ధిలో అధమస్థానంలో అన్నట్లుగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఏపీ అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి సంక్షేమాలలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే ఆశలుండేవి. ఐటీ రంగంలో హైదరాబాద్ కు ధీటుగా ఎదుగుతుందన్న భావన అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏంటి? సేమ్ ఓల్డ్ స్టోరీ. రాజధాని అమరావతి ఏమైందో, 75% పూర్తయిన పోలవరం ఎలా పడకేసిందో, రాష్ట్రంలో ఐటీ రంగానిది కూడా అదే కథ, అదే వ్యథ. ఐటీ శాఖ మంత్రికి గుడ్డు కథ చెప్పడంలో ఉన్న నైపుణ్యం రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలను ఆకర్షించడంలో లేదు. నిజమే, రాష్ట్ర విభజన సమయంలోనే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అదే అన్యాయాన్ని కొనసాగించింది. మరోవంక 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానానికి స్పీడ్ బ్రేకులు వేసి నిలిపేశారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారంతో అభివృద్ధిని అటకెక్కించారు. ఈ రోజు ఏపీ అంటే అప్పులు, ఏపీ అంటే తిప్పలు అనుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చేశారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, మేధావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహాయజ్ఞం కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు పాలన రావడం ఒక్కటే మార్గం అంటున్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన నాయకులు. రాజకీయ వైరుధ్యాలు, విభేదాలతో ఆయన ఘనతను మరుగుపరుద్దామన్న ప్రయత్నం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామనుకోవడమే అవుతుంది. సిల్క్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన చేసిన పనులన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణలతో ఉద్యోగాలు సాధించుకున్న లక్షలాది మంది ఇవేం కుట్రలని బాధపడ్డారు. ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆయన వేసిన పునాదుల్ని, ఆయన పడ్డ కష్టాన్ని అందరితో పంచుకుంది. అది చంద్రబాబు నాయుడు బ్రాండ్. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికేనని నమ్మే నాయకుడు. ఏదో గాలిలో అభివృద్ధి జరిగిపోయిందని వాదించేవారు, ఓ అహ్మదాబాద్ ఎందుకు ఐటీ హబ్ కాలేదు, ఓ లక్నో ఎందుకు కాలేదు, ఓ కోల్కతా ఎందుకు కాలేదు, ఓ జైపూర్ ఎందుకు కాలేదు అన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరా? కానీ అశేష ఆంధ్రులు మరో ఆలోచన లేకుండా ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరు. అక్కడ చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి లేరు అన్నదే.
వారి జవాబు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని ప్రజల జీవితాలని బాగు చేయాలన్న సంకల్పం ఉన్న నేత అక్కడ లేరు. చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడానికే చంద్రబాబు ఉపయోగించారు. చంద్రబాబు కృషికి ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నానికి ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే ఆయనకు అక్రమ అరెస్టుగా నిరసన దశగా విదేశాల్లో తెలుగు వారున్న ప్రతి చోట వెల్లువెత్తిన నిరసనలు. చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడానికే చంద్రబాబు ఉపయోగించారు. చంద్రబాబు కృషికి ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నానికి ప్రజల హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా దేశ విదేశాల్లో తెలుగు వారున్న ప్రతి చోట వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలు. రాష్ట్ర విభజనతో ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలని ఆయన కలలు కన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. 5 ఏళ్ల కిందటితో పోలిస్తే 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఏం కోల్పోయారో అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు చూడని పదవి లేదు, అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు కాదు, ఏపీకి ముఖ్యం, ఏపీ భవిష్యత్తుకు ముఖ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ అంతా బై బై జగన్ అంటోంది. హ్యాపీ బర్త్డే, ఏపీ నీడ్స్ యూ చంద్రబాబు.